అంగరేని కార్మికులకు 30% బోనస్, కార్మికుల వాటా కింద 368 కోట్లు, ఒక్కొక్కరికి 80,000, 1వ తారీఖు నుంచి పంపిణీ. సింగరేణిలో వాళ్ళ పైసలు ఇప్పుడు లాభాలు ఉంది కాబట్టి ఒక గది. ఇప్పుడు మరి ఆర్టీసీకి ఇచ్చి చూపెట్టుకు ఇది అంటాడు. 2వ రోజు 10 గంటలు మంచిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ మళ్ళీ ఇవాళ రావాలని ఆదేశం. అయ్యో కిషన్ రెడ్డి అన్న, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని బుధవారం 2వ రోజు ఈడీ ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వచ్చిన ఆయనను దాదాపు 10 గంటల పాటు విచారించింది. విదేశీ కంపెనీలకు వెళ్లిన పెట్టుబడులపై ఆరా తీసింది. ఈడీ అడిగిన కొన్ని ప్రశ్నలకు మంచిరెడ్డి సరైన సమాధానాలు రాలేదని తెలిసింది. ఫారిన్ టూర్లో జరిపిన ట్రాన్సాక్షన్స్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఈడీ సమగ్రంగా విచారించినట్టు సమాచారం. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా కింద 2015లో రిజిస్టర్ అయిన కేసులో మంగళవారం నుంచి మంచిరెడ్డిని ఈడీ విచారిస్తోంది. గురువారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించిందట. పాపం మంచిరెడ్డి షెడ్డి రెడ్డి అయిపోయాడు. ఇక కష్టమే. ఈ లెక్కలు చూస్తా ఉంటే, ఈ 3 రోజుల విచారణ చూస్తా ఉంటే, ఇక 4వ రోజు ఇంటికి వచ్చేటట్టు కొడతలేడు, అటే పోయేటట్టు. 10 గంటలు చేస్తున్నారు రోజు. 10 గంటలు చేసినా పాపాల చిట్టు వస్తలేదంటే చూసుకో. ఇక